హాయ్ ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ? నా పేరు చంద్రశేఖర్, అమీర్పేటలోని మైటీ అకాడమీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను. నేను ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరి ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కావచ్చు, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, అదే మాదిరి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అటువంటి ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే కనుక, మరి ఈ యొక్క తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంతోమంది నిరుద్యోగులకి వాళ్ళ యొక్క ఆశయ లక్ష్యానికి కారణమైనటువంటి యొక్క గ్రూప్ 2 జాబ్ ఏంటి, ఆ గ్రూప్ 2 జాబ్ సాధనకి మెలకువలు ఏంటి, దాన్ని ఎలా సాధించాలి, మరి ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి ఎవరు అర్హులు, మరి దాన్ని ఎలా సాధించాలి అన్న కొన్ని కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవటం జరుగుతుంది. మరి ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అభ్యర్థికి అని తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీకు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే కనుక అసలు గ్రూప్ 2లో ఏమేమి జాబ్స్ ఉంటాయి అనేది ప్రతి వ్యక్తి కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వచ్చేసి గ్రూప్ 2లో ప్రధానమైనటువంటి జాబ్ ఏంటంటే కనుక మున్సిపల్ కమిషనర్ పోస్ట్ ఉంటుంది. అదేవిధంగా మరి డెప్యూటీ తహసీల్దార్ పోస్ట్ కావచ్చు, మరి ఏసీటీఓ, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కావచ్చు, సబ్ రిజిస్టర్ కావచ్చు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇటువంటి పోస్టులన్నీ కూడా మన గ్రూప్ 2లో ఉంటాయి. ఇవే కాక ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి మన మరి సెక్రటరీ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా ఇవన్నీ కూడా గ్రూప్ 2లో మరి ఉన్నటువంటి పోస్టులు. ఇక్కడ అభ్యర్థులకి ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు అవ్వాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ రోజున తెలంగాణలో గ్రూప్ 2 అంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే, గ్రూప్ 3 అంటే కనుక ఇదివరకు గ్రూప్ 2లో ఉన్నటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్ని కూడా ఇప్పుడు గ్రూప్ 3 కింద పెట్టారు, ఆ విషయం తెలవాలి. అదేవిధంగా ఆంధ్రాలో గ్రూప్ 3 అంటే పంచాయతీ సెక్రటరీ. మన ఆంధ్రప్రదేశ్లో వరకు ఈ యొక్క గ్రూప్ 2 అంటే కనుక ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కలిపి గ్రూప్ 2 నోటిఫికేషన్. కానీ తెలంగాణలో మాత్రం వచ్చేసి మరి అభ్యర్థులారా, ఓన్లీ యొక్క గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు ఒకసారి గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలను కూడా మీకు, చాలామంది అభ్యర్థులు వచ్చేసి కొన్ని కొన్ని అంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటారు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతుంటారు, కానీ అసలు అందులో ఏమేమి పోస్టులు ఉన్నాయో అన్న సంగతి కూడా చాలామంది అభ్యర్థులకి, కొంతమంది అభ్యర్థులు తెలవట్లా. మామూలుగా ఏదో గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు, అలా ఏమేమి పోస్టులు ఉంటాయో తెలుసుకుంటే, ఎందుకంటే కనుక ఒక్కొక్క పలాని వ్యక్తికి డీటీ కావాలనుకుంటారు, కొంతమంది మున్సిపల్ కమిషనర్ అవ్వాలనుకుంటారు, కొంతమంది సబ్ రిజిస్టర్ అవ్వాలనుకుంటారు, కాబట్టి ఎందుకంటే కనుక వాళ్ళకి సో ఆ పోస్ట్ మాకు కావాలంటే కనుక సో మీకు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి. అందుకే ఎందుకంటే కనుక ఇలా అనేక రకాల సందేహాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక అభ్యర్థి, ఒక గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి తెలుసుకోవాల్సినటువంటి కనీస బాధ్యతలు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఈ గ్రూప్ 2 ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫస్ట్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడతాను. మన తెలంగాణలో వచ్చేసి ఎలా ఉందంటే కనుక దీని యొక్క ప్రాసెస్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకి మరి ఈ యొక్క ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మనకు వచ్చేసి 4 పేపర్లు ఉంటాయమ్మా, ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, 4 పేపర్స్ ఉంటాయి, 4 నోటాఫైలు వచ్చేసి మనకి 600 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి ఏముంటుంది అంటే ఇంకా జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ వచ్చేసి మనకి 150 మార్కులకి మనకి ఈ యొక్క జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, అదేవిధంగా కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే మెంటల్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ మీన్స్ రీజనింగ్ అండ్ అథమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. దాంతోపాటు జనరల్ ఇంగ్లీష్ అనేది కూడా మన తెలంగాణలో ఉంది. లాస్ట్ టైం 2016 సంవత్సరం కూడా మన తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఈ యొక్క ఇంగ్లీష్ నుంచి 20 మార్క్స్ రావడం జరిగిందన్నమాట. సో ఫస్ట్ పేపర్ 150 మార్కులు ఉంటుంది, జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ పేపర్ అది 150 మార్కులు ఉంటుంది. అండ్ సెకండ్ పేపర్ ఏముంటుందంటే మనకు వచ్చేసి మరి ఈ యొక్క తెలంగాణ సామాజిక చరిత్ర, తెలంగాణ సామాజిక చరిత్ర అంటే తెలంగాణ ఆవిర్భావం నుంచి, తెలంగాణ పుట్టుకు నుంచి, తెలంగాణ పదం ఎలా వచ్చింది కానించి, అంటే తెలంగాణను పరిపాలించినటువంటి శాతవాహనుల కానించి,
మరి కుతుబ్ షాహీల వరకు కూడా ఈ యొక్క తెలంగాణ సామాజిక చరిత్ర, అంటే తెలంగాణ సాయుధ పోరాటం వరకు కూడా ఈ యొక్క తెలంగాణ సామాజిక చరిత్ర ఉంటుంది. ఇంకో విషయం అడిగినాక ఈ యొక్క సెకండ్ పేపర్లోనే ఇండియన్ హిస్టరీ కూడా ఉంది మళ్ళీ. సో తెలంగాణ సామాజిక చరిత్ర పాటు భారతదేశ చరిత్ర కూడా మరి ఉంది. దాంతోపాటు వచ్చేసి సోషియాలజీ అని చెప్పేసి ఉంది. సోషియాలజీ అంటే కనుక సామాజిక శాస్త్రం అని చెప్పేసి ఉందన్నమాట. అంటే వ్యవస్థలో, సమాజంలో కుల వ్యవస్థ ఎలా ఉంది, వర్ణ వ్యవస్థ ఎలా ఉంది, మరి జాతుల గురించి, రైతు ఉద్యమాలు, కుల ఉద్యమాలు, అటువంటి సామాజిక వ్యవస్థ గురించి ఇక్కడ మనకు ప్రధానంగా ఉంటుందన్నమాట. మరి అది సోషియాలజీ టాపిక్. అంటే అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైన టాపిక్ ఇక్కడ సెకండ్ పేపర్లోనే పాలిటీ, కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 75 నుంచి 80 మార్కులు దానికి కూడా ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ నుంచి రావడం అర్థం ఉంటుందన్నమాట. పాలిటీ, భారత రాజ్యాంగం యొక్క విహంగ వీక్షణం అని చెప్పేసి ఉందన్నమాట. ఇది ప్రధానమైన టాపిక్ అన్నమాట సెకండ్ పేపర్లో. సో సెకండ్ పేపర్లో తెలంగాణ సామాజిక చరిత్రతో పాటు భారతదేశ చరిత్ర. ఎందుకంటే ఒక విషయం గమనించాల్సిందంటే అభ్యర్థులు వచ్చేసి ఈ యొక్క ఇండియన్ హిస్టరీ ఫస్ట్ పేపర్లో ఉందనుకుంటున్నారు. సెకండ్ పేపర్ సిలబస్లో కూడా మనకి ఇండియన్ హిస్టరీ పెట్టాడు. దాంతోపాటు తెలంగాణ సామాజిక చరిత్ర, మరి సోషియాలజీ, కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ పేపర్లో టాపిక్స్ అన్నమాట. మరి సెకండ్ పేపర్ 150 మార్కులకి. మరి థర్డ్ పేపర్ ఏమంటుంది? థర్డ్ పేపర్ వచ్చేసి కంప్లీట్గా ఏంటంటే కనుక మనకి ఇండియన్ ఎకానమీ, అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉంది అనే పాయింట్ ఆఫ్ ఇక్కడ. దాంతోపాటుకు వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది. సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది ఈ యొక్క థర్డ్ పేపర్. మూడో పేపర్ వచ్చేసి 150 మార్కులకు ఉంది నాన్న. మరి ఇంకపోతే నాలుగో పేపర్ చూద్దాం మనం. నాలుగో పేపర్ వచ్చేసి ఎలా ఉందంటే మనకి కంప్లీట్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎలా సాధించుకున్నాం, అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. అంటే మన తెలంగాణ అంటే ఒకప్పుడు మన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు 1948 సెప్టెంబర్ 17 అప్పటి నుంచి, అంటే 1948 నుంచి 1970 వరకు ఫస్ట్ స్టేజీ, 1970 నుంచి 1990 వరకు సెకండ్ స్టేజీ, మళ్ళీ 1991 నుంచి 2014 జూన్ సెకండ్ వరకు థర్డ్ స్టేజ్ అన్నమాట. ఈ మూడు దశల్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇల్లోనే మనకి టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కావచ్చు, కొన్ని కొన్ని కమిటీలు కావచ్చు, మరి కవులు, రచయితలు వీళ్ళందరూ కూడా అసలు తెలంగాణ ఉద్యమం అనేది ఎలా కొనసాగింది అన్న ఒక విధి విధానం మొత్తం కూడా మనకి ఇది మంచి స్కోరింగ్ పేపర్. నిజం చెప్పాలంటే కనుక ఫోర్త్ పేపర్ మంచిగా 150 మార్కులకి 130 150 మార్కులు దాన్ని కూడా తెచ్చుకోవడానికి మంచి స్కోరింగ్ పేపర్ అన్నమాట. నిజం చెప్పాలంటే ఇది కూడా 150 మార్కులకు ఉంటుంది. మొత్తం మీద అయితే మనకి వచ్చేసి 4 పేపర్లు గాయస్, 4 x 150 600 మార్కులకి మనకి ఎగ్జామ్ ఉంది అన్నది మీరు గుర్తుంచుకోవాలా. ఇల్లు ప్రిలిమినరీ అని కానీ మెయిన్స్ అని కాదు, ఒకటే ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ అంతే. ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ అంతే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది తెలంగాణలో 4 పేపర్లు. సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కనుక మనకు వచ్చేసి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారన్నమాట. మొన్న అయితే కనుక తెలంగాణ వచ్చేసి 1:3 పిలిచాడమ్మా, 1:3 పిలిచాడు. ఇంకా ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే 1:3 పిలిచాడు. మరి దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు వచ్చేసి మరి ఇంటర్వ్యూ ఉంటుంది అన్నమాట. ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూకి వచ్చేసి 1:2 పిలుస్తారన్నమాట. అంటే 1000 పోస్టులు ఉంటే కనుక 2000 మందిని సెలెక్ట్ చేస్తారన్నమాట. సో ఇంటర్వ్యూలో మరి ఎవరైతే కనుక అంటే ప్రధాన ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే కనుక రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూ ఉంటుంది. 600 మార్కులు కనుక నువ్వు కనుక 500 మార్కులు కనుక మంచి స్కోర్ చేస్తే కనుక ఇంటర్వ్యూలో ఆటాడుకొని రావచ్చు అన్నమాట. ఇంటర్వ్యూలో మామూలుగా అంటేనే ప్రతి ఒక్కరు కూడా మినిమం మార్క్స్ 75కి ఆల్మోస్ట్ మరి 34 మార్కులు దాకా మినిమం స్కోర్ పడుతుంది. కొద్దిగా బాగా చెప్తే ఒక 10 మార్కులు కష్టపడతాయి. ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్కులు ఈ యొక్క ఇంటర్వ్యూ మార్కులు కలుపుకొని నీకు జాబ్ ఇస్తారన్నమాట. ఓకేనా? గుడ్. ఈ విధంగా సిలబస్ అనేది ఉంది. తెలంగాణ గ్రూప్ 2లో ప్రధానంగా ఇదే సిలబస్ పెట్టాడు. జాగ్రత్తగా గమనించండి అభ్యర్థులు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 5 సంవత్సరాలు అయింది. కాకపోతే ఇప్పటివరకు ఒకటే నోటిఫికేషన్ వచ్చింది. ఆ ఒక్క నోటిఫికేషన్ వచ్చేంత వరకు మరి అది కూడా కోర్టులోనే పెండింగ్లో ఉంది. మరి ఇంకో నోటిఫికేషన్ కమింగ్ సూన్ రావడానికి అవకాశం ఉంది. మనకి రేపు నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ డే అయిపోయిన తర్వాత కావచ్చు, మళ్ళీ ఈ కేసు కొలికి వచ్చిన తర్వాత మేబీ జూలై ఆర్ ఆగస్టులో మనం ఎక్స్పెక్ట్ చేసిన నోటిఫికేషన్ కూడా, అంటే మామూలుగా ఒక అంచనా అయితే కనుక మనకు అందుతుంది ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాసెస్. దీనికి మరి మనకి అర్హత ఏంటంటే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. దీనికి ఏదైనా కావచ్చు, బీటెక్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎవరైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరి అదేవిధంగా వచ్చేసి దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా నిజంగా చెప్పాలంటే కనుక 42 సంవత్సరాల దాకా కూడా రాసుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఎవరైనా సరే. అంటే జనరల్ అభ్యర్థులు మాత్రం ఇదివరకు మనకి 34 సంవత్సరాలు ఉండే. సో ఇది కూడా
మరి ఆయా నోటిఫికేషన్ పెట్టి ఏం చేస్తుంటారు ఇంకా ఎక్షన్ చేస్తూ ఉంటుంటారన్నమాట. జనరల్ అభ్యర్థులు అయితే 34 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలాంటి అంశాలు గమనించండి. మరి ఇది ఈ విధంగా తెలంగాణలో ఈ యొక్క, ఎందుకంటే ఇక్కడ తర్వాత తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే అభ్యర్థులారా, ఒకటి గ్రూప్ 2లో ఏం పోస్టులు ఉంటాయి, ఫస్ట్ అసలు క్వాలిఫికేషన్ ఏముంటుంది, మరి అదేవిధంగా సిలబస్ ఏముంటుంది, మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మంచి మంచి బుక్స్ మరి ప్రిపేర్ అవ్వచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క జనరల్ స్టడీస్కి కూడా మంచి మంచి అంటే ఈ యొక్క ఇండియన్ హిస్టరీ కావచ్చు, మరి తెలుగు అకాడమీ బుక్స్ మంచి ఫాలో అవ్వచ్చు, జాగ్రఫీ కావచ్చు, జాగ్రఫీకి రమణరాజు గారి బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది జాగ్రఫీకి, మరి ఇలా అనేక రకాల సబ్జెక్ట్స్ కొన్ని కొన్ని బుక్స్ కూడా మరి ఉంటాయి. బట్ అవి కూడా మీరు మన తర్వాత వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఇది తెలంగాణలో గ్రూప్ 2 యొక్క పరిస్థితి, దాని యొక్క విధి విధానం అనేది ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో మరి ఎలా ఉంది అన్నది కూడా చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే కనుక ప్రధానంగా చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున గ్రూప్ 2కి వచ్చేసి ఇది ఎగ్జామ్ వచ్చేసి 2 స్టెప్లో ఉందమ్మా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి అంటే ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది, సెకండ్ స్టెప్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. మొన్ననే 5వ తారీఖున ఈ యొక్క గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మరి మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఏముంటుంది, సిలబస్ ఎలా ఉంది మాస్టర్ అని మీరు అడిగితే కనుక చాలా బాగుంది సిలబస్ కూడా. ఎలా అంటే కనుక ఇది ప్రిలిమినరీ ఎలా పెట్టాడంటే ఒకటే పేపర్ ఫస్ట్ ఒకటే పేపర్ ఉంటుంది, 150 మార్కులు పెట్టాడు. అంటే 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో ఏముంటుంది అంటే ఇంకా జనరల్ స్టడీస్ అని చెప్పేసి ఉంటుందమ్మా. అంటే జనరల్ స్టడీస్ అంటే ఏంటి, మరి ఇక్కడ సేమ్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కావచ్చు, మెంటల్ ఎబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక అదేవిధంగా అన్నిటికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సమస్యలు అంటే ఏపీ బైఫర్గేషన్ అని చెప్పేసి ఉంది. ఇదంతా సెక్షన్ ఏ, సెక్షన్ ఏ వచ్చేసి 50 మార్కులకు ఉంది. మరి సెక్షన్ బి ఏముంది అంటే కనుక ఏపీ హిస్టరీ అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ని పుట్టినప్పటి నుంచి ఈ యొక్క శాతవాహనులు కావచ్చు, ఇక్ష్వాకులు కావచ్చు, మరి ఆయా రాజవంశాలు ఎలా పరిపాలించాన కాడి నుంచి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర అనేది మనకు ఉంది. అప్పటి నుంచి కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావచ్చు, ఆంధ్ర మహాసభల గురించి కావచ్చు, చాలా అద్భుతంగా ఈ యొక్క సిలబస్ను ఫ్రేమ్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇక్కడ సెక్షన్ బిలోనే పాలిటీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉందన్నమాట, భారత రాజ్యాంగం యొక్క విహంగ వీక్షణం. ఏపీ హిస్టరీ 25 మార్కులు ప్లస్ పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ వచ్చేసి 25 మార్కులు, 25 50 మార్కులు ఉంటుందన్నమాట. ఇది సెక్షన్ బి. ఇంకపోతే థర్డ్ సెక్షన్ వచ్చేసి అంటే ఇంకా ఇండియన్ ఎకానమీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దాని యొక్క తీరుతనలు ఎలా ఉన్నాయి, అది ఒక 25 మార్కులకు ఉంది. అండ్ ప్లస్ ఏంటంటే ఇంకా ఏపీ ఎకానమీ అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది, అదొక 25 మార్కులకు ఉందన్నమాట. సో 25 ఒక 50 మార్కులు అన్నమాట. మొత్తం సెక్షన్ ఏ 25, సెక్షన్ ఏ వచ్చేసి 50 మార్కులు, సెక్షన్ బి 50 మార్కులు, సెక్షన్ సి వచ్చేసి 50 మార్కులు, 350లో 150 మార్కులు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. అయితే ఇక్కడే తెలుసుకోవాల్సిన విషయం అంటే కనుక మరి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కావచ్చు హాట్ కేక్గా, అసలు ఈ గ్రూప్ 2 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అవునా గారు ఎక్స్పెక్ట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. నిజం చెప్పంటే లాస్ట్ 2017 అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేదు, యాక్టర్ ఇప్పుడు గ్రూప్ 2 మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గ్రూప్ 2కి నెగిటివ్ ఉందన్నమాట, 1/3 నెగిటివ్ ఉందన్నమాట. నిజం చెప్పాలంటే ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి నెగిటివ్ లేనప్పుడే 74 ఉందన్నమాట కట్ ఆఫ్ వచ్చేసి. ఈసారి వచ్చేసి అంటే ఎలా ఉందంటే కనుక ఏపీపీఎస్సీ నిర్ణయం ఎలా ఉందంటే, నోటిఫికేషన్ ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఎలా ఉందంటే కనుక మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో 446 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దానికి ఎగ్జామ్ జరుగుతుంది. ఇప్పుడు ఒక పోస్ట్కి 1:12 తీయచ్చు, 1:12 అంటే ఒక పోస్ట్కి 12 మందిని మెయిన్స్కి తీస్తారన్నమాట, లేదా 1:15 అయినా కావచ్చు. ఇదివరకు అయితే కనుక లాస్ట్ ఇయర్ అయితే కనుక అప్పుడు లాస్ట్ 2017 అయితే కనుక 1:50 తీశాడు, ఈసారి అయితే ఇంకా 1:12 కానీ 1:15 కానీ ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ తీయబోతున్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సింది కనుక చాలా క్రిటికల్గా మరి మెరిట్ మార్కులు సాధించిన వాళ్ళకి, అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా మెయిన్స్ కూడా ఎలా తీస్తామంటే కనుక ఓసీ కట్ ఆఫ్ ఎంత, బీసీ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి తీసేసి ఆయా విధాలుగా ఆ యొక్క కట్ ఆఫ్ మార్కులు గడపడం జరుగుతాయి. నేను అనుకుంటున్నాను యాక్టర్ అయితే కనుక మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఈ యొక్క
ఓపెన్ కట్ ఆఫ్లో అయితే కనుక 75 నుంచి 80 మార్కులు ఉంటే కనుక 100% సేఫ్ జోన్ అలా డౌట్ అయితే లేదు. బీసీ వాళ్ళు 70 నుంచి 75 ఉంటే బెటరు, ఇంకా ఎస్సీ వాళ్ళు కూడా 65 టు 70 ఉంటే బెటరు, ఎస్టీ వాళ్ళకి కనుక 60 నుంచి 65 ఉంటే కనుక బెటర్ అన్నమాట. కానీ ఈ విధంగా మార్కులు ఉండబోవచ్చు అనేది ఒక అంచనా. అదే ఇంకా మరి నెగిటివ్ ఉంది కాబట్టి మరి చాలా జాగ్రత్తగా బిట్లు పెట్టాలన్నమాట. మరి మెయిన్స్కి సెలెక్ట్ అవుతాం. మరి మెయిన్స్లో ఏముంటుంది, మెయిన్స్లో 3 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు ఇందా చెప్పిన చూసారా, సెక్షన్ ఏ వచ్చేసి ఇప్పుడు 150 మార్కులకు ఉంటుంది. అంటే సెక్షన్ ఏ వచ్చేసి ఏముంటుంది, జనరల్ స్టడీస్. ఇక్కడ జనరల్ స్టడీస్ 150 మార్కులకు ఉంటుంది. ఇంకా పేపర్ 2 ఏముంటుంది అంటే ఇంకా ఏపీ హిస్టరీ 75 మార్కులు, పాలిటీ 75 మార్కులు, 75 150 మార్కులు. అవి ఇంకా థర్డ్ పేపర్ వచ్చేసి ఏమంటుంది అంటే ఇంకా ఇండియన్ ఎకానమీ 75 మార్కులు, ఏపీ ఎకానమీ 75 మార్కులు, 75 ఎంత 150 మార్కులు. మొత్తం 3. మరి 150 వచ్చేసి 450 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో కనుక నువ్వు కనుక ఎంత బాగా రాస్తే కనుక నువ్వు ఇంకా జాబ్ వచ్చినట్టు అన్నమాట. ఆల్మోస్ట్ 450 మార్కులు కనుక నెగిటివ్ ఉంది. ఇప్పుడు నెగిటివ్ ఉంది కాబట్టి నువ్వు కనుక అంటే నిజం చెప్పాలంటే కనుక 280 ప్లస్ వచ్చినా మ్యాక్సిమం జాబ్రడానికి అవకాశం ఉంటుంది. నెగిటివ్ ఉంది కాబట్టి మరి 300 వస్తే ఇంకా అద్భుతం. అసలు నువ్వు అనుకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టే, డీటీ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మరి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఏదైనప్పటికీ ఏంటంటే ఇంకా ఎవరైతే కనుక మెయిన్స్లో ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకే మెరిట్ బట్టి ఉంటుంది అన్నమాట. ఇంకా ఫైనల్గా అంటే దీంతో అయిపోయినట్టు ఇంకా ఫైనల్ కింద అంటే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే కనుక 1:2 పిలవచ్చు. పోయిన సార్ కూడా 1:2 పిలిచాడు. మరి 450 పోస్ట్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం ఒక 900 పైన పిలవచ్చు. సో దాన్ని బట్టి ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వేరే దగ్గరికి ఎక్కువ మార్కులోనే వాళ్ళకి ఈ యొక్క పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో గ్రూప్ టూ దగ్గర 2 స్టెప్స్, 1 ప్రిలిమినరీ, 2 వచ్చేసి మెయిన్స్. ఇంటర్వ్యూ లేదు ఆంధ్రప్రదేశ్లో, గ్రూప్ టూకి ఇంటర్వ్యూ లేదు కానీ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో లేదు. ఇదే గుర్తన్నమాట. సో ఈ విధంగా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గ్రూప్ టూకి వచ్చేసి ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి అంటే ఇలా ఉంటుందన్నమాట. సిలబస్ అంతా కూడా వాటి పెట్టినటువంటి ఏపీఎస్ వాడు పెట్టినటువంటి విషయాలు కూడా. సో ఇది మరి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గ్రూప్ టూకి సిలబస్ కావచ్చు. మరి అదే మాదిరి చూస్తే కనుక మరి ఈ యొక్క ఏజ్ కావచ్చు, ఏజ్ కూడా సేమ్ ఏజ్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఓపెన్ 34 కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళకి మరి 42 ఏజ్ 10 ఇయర్స్ కూడా పెంచడం జరిగిందన్నమాట. 42 ఇయర్స్ దాకా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదన్నమాట. మరి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఇలా మరి దీని యొక్క ఇది ఉందన్నమాట, చాలా అద్భుతంగా రాసుకోవచ్చు ప్రభావంలో. బట్ మంచి మంచి మార్కెట్లో ఉన్నటువంటి మంచి మంచి స్టాండర్డ్ బుక్స్ మనం మెయింటైన్ చేస్తే కనుక బాగుంటుంది. పాలిటీకి మరి కొన్ని కొన్ని తెలుగు అకాడమీ బుక్స్ కావచ్చు. మరి అదేవిధంగా చెప్పుకోవాలనుకుంటే కనుక పడాల రామిరెడ్డి గారి బుక్స్ కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారి బుక్స్ కావచ్చు, కృష్ణారెడ్డి గారి బుక్స్ మన మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని 1-2 బుక్లు మంచి కొనుక్కొని మంచి ప్రిపేర్ అవ్వకుంటుంది, 100% మంచి స్కోర్ చేయొచ్చు. మరి ఈ విధంగా అదే అకాడమీకి అయితే కనుక తెలుగు అకాడమీని ఫాలో అవ్వడం బెటరు. అన్నిటికన్నా అభ్యర్థి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ యొక్క ఎకానమీని చూసేటప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అంశాలు అయితే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ఆ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అనేది గమనించాలి. ఇప్పుడు ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారింది కాబట్టి కరెంటు ఎకానమీ, కరెంటు పాలిటీ ఆ పాయింట్ ఆఫ్ లిక్విడ్ బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి అభ్యర్థులు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్లో కూడా మార్పులు చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా ముందుకెళ్ళి మనం ఏదైతే కనుక మన కలల జాబు ఏది, పలాని గ్రూప్ టూ జాబు, మనం ఒక ఎంఆర్ఓ లాగా ఉందాం అనుకుంటున్నాం, మనం ఒక సబ్ రిజిస్టర్ లాగా ఉందాం అనుకుందాం, ఒక ఎక్సెసరీ ఇన్స్పెక్టర్లా ఉండాలనుకున్నాం, ఒక గౌరవప్రదమైన జాబు, ఒక ఎగ్జిక్యూటివ్ జాబు, ఒక గ్రీన్ సైన్ జాబు, అలాంటి గొప్ప జాబు కావాలంటే మంచి సాధన చేస్తేనే ఉపయోగం. సో ఈ సాధన చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇలాంటి విషయాలు కూడా మనకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఇవన్నీ తెలుసుకొని అప్పుడు నువ్వు నీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించి మరి అద్భుతమైనటువంటి ఒక విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. సొంతం చేసుకొని మీరు విజయం సాధిస్తారని చెప్పేసి నమ్ముతూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. I thank Advais who are trying to give broad information for the students who wanted to do medicine program in abroad. And for more information, please subscribe Advais. I would like to congratulate Mr. Karunakar to start such an initiative which will be available for all the students on YouTube. Thanks to Advais and please subscribe the channel. And thanks to Advais. ఈ ప్రోగ్రామ్ చాలామందికి రీచ్ అవ్వాలి, ఈ అడ్వైస్ ఛానల్లో వచ్చే కార్యక్రమాలు చాలామంది విద్యార్థులకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ టు అడ్వైస్. హాయ్ అండి, నేను డాక్టర్ రామ్. థ్యాంక్స్ ఫర్ ఈడీవేస్ ఛానల్, సబ్స్క్రైబ్ టు ఈడీవేస్.
థ్యాంక్స్ టు అడ్వైస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అడ్వైస్ ఛానల్. హలో గైస్, లైక్ ఫర్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ యువర్ స్టడీస్ ప్లాట్ఫామ్ డెస్టినేషన్, సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు advice.in. I want to congrats Mr. Karunakar. I want to thanks Advage channel, and please subscribe Advage.